దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఇన్నాళ్ళు మన జీవితంలో ఉన్న సమస్యలను బట్టి, బాధలను బట్టి, ఇరుకు ఇబ్బందులను బట్టి దుఃఖపడుతూ, నిట్టూర్పులు ఊడుస్తూ, మనం వేదన పడుతూ మన దినాలు మనం గడిపామేమో. అయితే మన దేవుడు మన దుఃఖ దినాలు ఆయన సమాప్తం చేయబోతున్నాడు. మనం ఇక దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఉప్పొంగే సంతోషంతో మనం నిండబోతున్నాం. యెహోవాయే మనకు నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నాడు. నిత్యమైన వెలుగు అంటే ఇక ఆ వెలుగుకు అస్తమించిపోవటం అనేది ఉండదు. ఆ పైన అంటాడు, నీ సూర్యుడికను అస్తమించడు. అంటే మామూలుగా ఉన్న సూర్యుడికైతే ఉదయం వచ్చింది కానీ సాయంత్రం అస్తమించిపోతుంది. కానీ మన నీతి సూర్యుడు మన జీవితంలో మనకు నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నాడు. ఇక అస్తమించిపోవటం అనేది ఉండదు. అంటే ఇక డౌన్ఫాల్ ఉండదు. ఇంతకుముందు చాలా బ్యాడ్ టైం మీరు చూచారేమో, చెడ్డ దశ మీరు చూచారేమో, చాలా ఇబ్బందులు, చాలా టార్చర్, ఈ టెన్షన్స్ పడలేక అయ్యా నన్ను తీసుకెళ్ళిపో ప్రభు అని కూడా ప్రార్థన చేసిన భక్తులు ఉన్నారేమో. అయితే ఈ రోజున ప్రభు అంటున్నారు, నీ దుఃఖ దినాలు సమాప్తమైనవి, నేను నీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నాను. ఇక నీ వెలుగు ఆరిపోవటం, క్షీణించిపోవటం అనేది ఉండదు అని ప్రభు మనతో చెప్తున్నారు. అయితే ఇలాగ మన జీవితంలో జరగాలంటే మనం ఏం చేయాలి అని మనం ఆలోచిస్తే 59వ అధ్యాయం యెషయా గ్రంథంలో 20వ వచనంలో మనం చూస్తే, మనం తిరుగుబాటు చేయటం మాని దేవుని వైపుకు మనం మళ్ళుకుంటే అప్పుడు మన యొద్దకు మన విమోచకుడు వస్తాడు, మనతో నిబంధన చేస్తాడు. మనతో ఆయన నిబంధన చేస్తే ఇక మన పరిస్థితులన్నీ మారిపోతాయి. మన దేవుడు మన విమోచకుడు, విమోచించేవాడు. కష్టాల నుండి, బాధల నుండి, సమస్యల నుండి మనల్ని విమోచించగలిగిన మన దేవుడు మన యొద్దకు వచ్చి మనల్ని ఆయన రక్షించాలంటే, విమోచించాలంటే, మనతో నిబంధన చేయాలంటే మనం చేయాల్సిన పని మనం ఆ తిరుగుబాటు నుండి ఆయన వైపుకు మళ్ళుకోవాలి. నిజంగా ఇజ్రాయేలీలు అప్పటికి వారి పరిస్థితి ఎలా ఉంది మనం ఈ అధ్యాయంలో 12వ వచనం యెషయా గ్రంథం 59:12లో చూస్తే, వారు అంటున్నారు, అయ్యా మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నాయి అంటారు. మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నాయి అంటారు. మా తిరుగుబాటు క్రియలు మాకు కనపడుచున్నాయి అంటారు. మా దోషములు మాకు తెలిసే ఉన్నాయి అంటారు. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపకయు ఉండటం, అది బాధకరమైన మాట ఎట్లాంటి అని మాట్లాడటం, ఇదంతా మా జీవితంలో జరుగుతుందయ్యా. అయ్యా ఈ తిరుగుబాటు మేము చేస్తున్నాం, మాకు తెలుస్తుందయ్యా, మాకు అర్థమవుతుందయ్యా, మాకు అర్థమవుతుంది. ఈ రోజున మనం ఒక్కసారి మనస్సు పెట్టి మనం ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు దేవుడి విషయంలో, భక్తి విషయంలో మనం ఎలా ఉన్నాం, గుడికి వచ్చే విషయంలో, దేవునికి ప్రతిరోజు మన ఇంట్లో భక్తి చేసే విషయంలో, మనం దేవుణ్ణి సేవించే విషయంలో మనం ఎలా ఉన్నాం. దేవునికి ఒకవేళ విరుద్ధమైన మనం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా మనం ఒకవేళ నడుస్తున్నామేమో. ఆయన ఏముంటున్నారు మొదటి వచనంలో తెలుసా, రక్షింప నేరకు ఉన్నట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, విన నేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. అయితే మీ దోషాలే మీకు దేవునికి అడ్డమైపోతున్నాయి, మీ పాపాలు మీ ముఖాన్ని ఆయనకు మరుగుపరుస్తున్నాయి, కానుక ఆయన జవాబు ఇవ్వట్లేదు. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ప్రార్థనకు జవాబు రాకపోవటానికి గల కారణం మన పాపాలు, మన దోషాలు, మన దేవునికి అవి కనపడుతున్నాయి, అవే అడ్డుపడిపోతున్నాయి. దేవుడు మనల్ని రక్షించకుండా, దేవుడు మనల్ని ఆదుకోకుండా, మన యొద్దకు రావాలని దేవునికున్న అవే కనిపిస్తున్నాయి ఆయనకి. కనుక ఈ రోజున అవన్నీ మనం వదులుకోవాలి.
అవన్నీ మనం మానుకోవాలి. మానుకొని మన దేవుని వైపుకు మనం తిరగగలిగితే, మన దేవుని వైపుకు తిరగగలిగితే యెషయా 60వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, నీకు వెలుగు వచ్చింది అంటాడు. లెము తేజరిల్లము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అంటాడు. అంటే దేవుని మహిమ మన మీద ఉదయింప చేస్తాడు, మనకి వెలుగొస్తుంది, ఇక మనం లేచి తేజరిల్లటమే. అలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు. అలాంటి కార్యాలు ఇంకా అలాంటి కార్యాలు చేస్తూ ఆయన రోజు ఇస్తున్న వాగ్దానం ఏంటో మనం విన్నాంగా. ఆయన మనకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. ఇక మనం ఆ దుఃఖపడే దినాలు మర్చిపోచక, ఆ దుఃఖ దినాలు ఇక సమాప్తమైపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి, ఇక ఆనందమే, ఇక సంతోషమే, ఇక దేవునితో కూడా మనం సంబరమే. కాబట్టి అలాంటి ఆనందకరమైన పరిస్థితులు రావాలంటే మనస్ఫూర్తిగా దేవుని వైపుకు మనం తిరుగుదాం. ఆ తిరుగుబాటు చేయటం, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయటం, దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడటం, దేవునికి ఇష్టం లేనట్లుగా ప్రవర్తించడం, అవి మనం మానేసేద్దాం, అవి మనం మానేసేద్దాం. అవి మనం మాని ఆయన వైపుకు తిరగగలిగితే ఖచ్చితంగా ఆయన మేలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఇన్నాళ్ళు మనం ఎదురు చూస్తున్న ఆ మంచి రోజులు మనకు వచ్చేటట్టుగా ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న మనందరం మనస్ఫూర్తిగా ఆయన వైపు తిరుగుదామా? ఆయనకి ఇష్టం లేని ఆ తిరుగుబాటును మానేసేద్దామా? అది మానేసి ఆయన వైపు తిరిగితే ఖచ్చితంగా మన దగ్గరకు వస్తాడు. ఆయన ఖచ్చితంగా మనల్ని విమోచిస్తాడు, మనతో నిబంధన చేస్తాడు. ఇక మనకు ఆ దుఃఖ దినాలు ఇక ఉండవు. మనం నిత్య ఆనందం ప్రభు సన్నిధిలో మనం పొందుతాం. అలాంటి ఆనందం వింటున్న ప్రతి ఒక్క వ్యక్తికి మన మంచి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి అయ్యా. వారి దుఃఖ దినాలు ఆనందంగా మార్చండి. వారికి వెలుగు ఇక ఎప్పుడూ నిలిచి ఉండునట్లుగా మీ వెలుగు మయంగా వారిని చేసి ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థన చేయి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.